ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని మానసిక ఉత్సాహాన్ని ఉంటారు కరోనా వల్ల జరిగిన నష్టం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడే మార్గాల గురించి ఆలోచన చేస్తారు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈ వ్యాపార పరంగా కానీ ఎక్కడ కూడాను అన్ని కాగితాల మీద రాసుకుంటూ తప్పితే ఒక్క పని కూడా ముందుకుపోదు అసలు ఇంత ఆకస్మికంగా ఈ రకమైనటువంటి దరిద్ర పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది విధి ఆ విధంగా ఉంది భగవంతులు ఆ విధంగా ఉంది మనం అనుభవించాలి తప్ప దీని గురించి ప్రశ్నించే అధికారం మనకు లేదని చెప్పని భావిస్తారు అదేవిధంగా మీకున్నటువంటి టాలెంట్ని హైప్ చేసుకోవడానికి మీరు చేసే ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాయి మీరు రాసిన వ్యాసాలకి ఇతరతర అంశాలకి సాంస్కృతిక కళారంగాల్లో మీకున్నటువంటి ప్రవేశానికి తగిన గుర్తింపు ఆదరణ లభిస్తుంది అయితే ఇది అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా కాకుండా వాయిదా పడే పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పుడు కూడా శుభకార్యాల విషయంలో పట్టుపట్టి మీరు అనుకున్నటువంటి విధంగానే చేయగలుగుతారు ఇంట్లో కుటుంబ సభ్యులు కానివ్వండి పిల్లలు కానివ్వండి నాన్న కోసం కష్టపడుతున్నాడు నాన్న మాట వినాలి అనేటువంటి కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు వాళ్ళలో మంచిగా ఆకస్మికమైనటువంటి మంచి మార్పు వస్తుంది అదే కోణంలో స్థిరాస్తులు అమ్మాలని చెప్పి మీరు చేస్తారు ఒకప్పుడు సుమారుగా లక్ష రూపాయలు కడిగినటువంటి స్థలాన్ని ఇప్పుడు పదివేలు కడుగుతారు మీకు అవసరం ఎక్కడ కూడా సర్దుబాటు చేయాలి అర్జెట్గా పదివేల రూపాయలక అమ్మలేము ఈ రకమైన పరిస్థితి తలుచుకొని బాధపడతారు నేను అమ్ముతానంటే వద్ద చెప్పు ఇంటి వాళ్ళు అడ్డుపడ్డందుకు వాళ్ళ మీద కేకలు పెడతారు నేను మంచి పని చేయాలనుకున్నాను మీరు వద్దన్నారు ఇప్పుడు చూడండి పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అని అదే కూడా సహోదర సహోదర వర్గాలకి రహస్యంగా సహాయం చేయగలుగుతారు బంధువుల మధ్య ఉన్నటువంటి బంధుత్వాన్ని మీ స్వార్థానికి వాడుకోరు రాజకీయ సంబంధమైన విషయాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వాటి గురించి ఆలోచన చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆగునేయ్యితోటి అష్టములు జనతోటి ఈ రెండింటి కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన